అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన గురువారం మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గణపూర్ శివారులో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బయన్ల గౌరవ్వ 45 సంవత్సరాలు గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గౌరవ మృతదేహం పక్కన మద్యం సీసా, అన్నం కవర్లు, కళ్ళు కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు పడి ఉండడంతో ఆమె మృతిని పలు అనుమానాలు తావిస్తున్నాయి. గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతులు ఆమె మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. గౌరవ మృతిపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో మెదక్ నుండి క్లూస్ టీం జాగిరాలను రప్పించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎప్పుడు అయింది నిన్న? రాత్రి 7 గంటలకు. మీరు వాళ్ళు నన్ను అడిగిరా? వాళ్ళు అడగలేరా? ఫోన్ మాట్లాడుకుంటా వెళ్ళిపోయింది. అంటే మధ్యలో దారి మధ్యలో చూస్తున్నాను చెప్తున్నారు ఇప్పుడు. ఆ తర్వాత మేము నిద్ర ఆమె చూడని పోయింది కదా, వచ్చి పడుకుంటది రోజులా వస్తుంది అన్నట్టు వీళ్ళు పడుకున్నారు. ఇక మాకు తెల్లారిన దాకా మేము ఆమె చూడలేము. లేచి చూసేసరికి ఫోన్లు వచ్చినాయి మాకు బయట నుంచి. వాకింగ్ లో పోయిండ్రు, పొలంలో ఆమె ఉన్నది గమనించి ఎవరో చీరా కనిపిస్తుంది అని పిల్లలు చూసిందంట. చూసి దగ్గరికి పోయి చూసి గమనించి మా ఆమెని అని చెప్పేసి మాకు ఫోన్ చేసిండ్రు. మీకు ఇప్పుడు ఆమె చంపేసినట్టు అనిపిస్తుందా, హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఏమనుకుంటుంది? అది పక్కకు మందు బాటిల్ ఉన్నాయి, కళ్ళు ప్యాకెట్లు ఉన్నాయి, అన్నం ఉంది, నోట్లో అన్నం అయితే ఉన్నది, దెబ్బలు గిబ్బలు అయితే ఏం లేవు. మరి అది హార్ట్ అని పోలీసు వాళ్ళు అంటున్నారు. మా అనుమానం ఏంటిదంటే ఏమన్నా కలిపిండ్రా అనేది మా అనుమానం. పోస్ట్ చేస్తే ఏది అనేది కరెక్ట్ గా తెలుస్తుంది. అంతేదాకా చూసినాము కాలేదు. మేము ఇక వస్తే మాకు వస్తామని చూసి మేము డోర్ పెట్టుకోకుండా అనుకున్నాం. మీకు పొద్దుగా చెప్పారు వచ్చి వాకింగ్ పక్కింటోళ్ళే వాకింగ్ పోయి వాళ్ళకి ఫోన్ చేసి సేమో చెప్పి పోయింది.